హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ త్రివేణి థాట్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా వారి బర్త్డే, అంటే May 22 సాటర్డే వ్లాగ్ ఇది. నేను మీతో షేర్ చేసుకుందామని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఆయన బర్త్డే మేము ఇంట్లో ఎంత సింపుల్గా అరేంజ్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను. మా పిల్లలు ఎంత ఎగ్జైట్ అయ్యారో కూడా ఈ వీడియోలో చూడండి. మా వారికి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం పిల్లలు గోల్ పెడితే కేక్ రెడీ చేశాను. అండ్ మా పాప వచ్చి 3 గ్రీటింగ్ కార్డ్ అయితే ప్రిపేర్ చేసేసింది. మా బాబు 1 గ్రీటింగ్ కార్డ్ చేసేలోపు 3 గ్రీటింగ్ కార్డ్ చేసేసింది అనమాట ఆయన కోసం. ఆయన సర్ప్రైజ్ చేయడం కోసం ముందు రోజు 12:00 మా బాబు ఈ సాంగ్తో ఆయన లేపాడు. ఇది కేకు, ఫ్రూట్ కేకు, ఇది క్యాండిలు, ఇది కూడా కేకే, సెకండ్ కేక్. దీని మీద ఇంకొక కేక్ ఉంటుంది, అది లవ్ సింబల్. ఇది క్యాండిల్, ఇది కూడా క్యాండిల్. అది ఎప్పుడు ఇస్తావు? బేసిక్గా ఆయనకి బర్త్డేస్, మ్యారేజ్ డేలు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఇష్టం ఉండదు. మ్యారేజ్ డేలో నేను కూడా ఉంటాను కాబట్టి నా కోసం ఏదో కొంచెం ఫోర్స్గా అలా అలా రెడీ అవుతారు. కానీ బర్త్డేకి అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఆయన కోసం ఆయన చేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ పిల్లలు కొంచెం ఊహ తెలిసే కొద్దీ పప్పా కోసం చేయాలి చేయాలి అని గోల్ పెడుతూ ఉంటారు కదా, అందుకని ఇలా ఈ విధంగా సెలబ్రేట్ చేశాము. బాబు పాప ఇద్దరూ కలిపి నాకు కేక్ రెడీ చేయాలి, పాప కోసం రెడీ చేయాలని చెప్తే కేక్ రెడీ చేయడం కోసం బేస్ రెడీ చేసేసాను. బయటికి వెళ్ళి తీసుకొద్దాము అంటే నేను వెళ్తే ఆయనతో తప్ప ఒక్కదాన్ని ఎప్పుడు బయటకు వెళ్ళలేదు. ఇంకా అవన్నీ అవ్వవు అని చెప్పేసి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేశాము. పిల్లలైతే గ్రీటింగ్ కార్డ్స్తో ఆయన్ని సర్ప్రైజ్ చేయడం కోసం వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకు వచ్చినట్టుగా గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేశారు. ఈ కేక్ విషయం దాయడం కోసం ఎంత ఇబ్బంది పడ్డారంటే వాళ్ళు చెప్పలేము అసలు. ఈ కేక్ బేస్ కోసం ఇంట్లోనే ఇలా స్క్వేర్ది ఒక ఆట లాంటిది ఉంటే అది యూజ్ చేశాను. దీనికి చుట్టూ ఫాయిల్ పేపర్తో కవర్ చేశానన్నమాట. ఈ కేక్ చేసిన ఎంతసేపు పట్టిందో అంతసేపు పిల్లలు నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు, అసలు ఎలా చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అంటూను. ఆ ముందు రోజే విప్పింగ్ క్రీమ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వెంట వెంటనే అంటే అవ్వదని చెప్పేసి ముందు రోజే పెట్టేశాను ఇది. ఇప్పుడు కేక్ని 3 ఈక్వల్ పార్ట్స్గా తీసుకున్నాను థ్రెడ్ హెల్ప్తో. ఇలా థ్రెడ్తో అయితే ఈవెన్గా కట్ అవుతుందండి, కేక్ అనేది కదలకుండా ఈవెన్గా కట్ అయిపోతుంది. అదే చాక్తో అయితే కేక్ కొంచెం అటు ఇటు కదులుతుంది అనమాట, దానివల్ల కేక్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇలా థ్రెడ్తో ఈవెన్గా కట్ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా మాయిశ్చర్గా వచ్చింది కేక్, స్పాంజీగా ఎంత చాలా బాగా వచ్చింది అసలు. కింద ఒక బేసిన్ లాంటిది పెట్టుకున్నానండి, పెట్టుకొని దీని మీద కొంచెం విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేసుకొని ఫస్ట్ లేయర్ పెట్టేశాను. నేను ఇక్కడ బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన షుగర్ సిరప్తో మొత్తం స్ప్రెడ్ చేయాలి. దీనిపై మళ్ళీ క్రీమ్ స్ప్రెడ్ చేసి ఇంకొక లేయర్ పెట్టుకోవాలి. ఎండలు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెం వేగంగా మెల్ట్ అయిపోతూ ఉండేదండి. కొంచెం కొంచెం మధ్యలో నేను ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టి తీయడం అలా చేస్తూ ఉన్నాను.
దీని మీద కూడా షుగర్ సిరప్ అప్లై చేసుకొని విప్పింగ్ క్రీమ్ అప్లై చేయాలి. ఇలా చేసుకుంటూ 1 బై 1 లేయర్లన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 లేయర్స్ తీసుకున్నాను కదా, 3 లేయర్స్ అరేంజ్ చేసేసాను. ఇలా ఒకదాని తర్వాత ఒక లేయర్ పెట్టేసి షుగర్ సిరప్ వేసి తర్వాత విప్పింగ్ క్రీమ్ అప్లై చేయాలి. ఏదైనా సరే ఆనందం అనేది బయట కొనుక్కునే దానికన్నా ఇంట్లో మనం చేస్తే, మన చేతుల మీదగా చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఇంకా వేరుగా ఉంటుంది కదా. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగా కేక్ వచ్చింది. పిల్లలు కూడా అమ్మ బయట కొన్నట్టుగా వచ్చిందమ్మా అంటూ వాళ్ళు కూడా ఎగ్జైట్ అయిపోయారు బాగాను. ఇక్కడ గ్యాప్ లేకుండా క్రీమ్ మొత్తం బాగా అప్లై చేసేసుకోవాలి. ఈ విప్పింగ్ క్రీమ్ మొత్తం అప్లై చేసేసాను కేక్కి. ఎడ్జెస్లో ఎక్స్ట్రాస్ ఏవైనా ఉంటే క్లీన్ చేసేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈలోపు ఈ కేక్ మీదకి కొంచెం ఫ్లవర్స్ యాడ్ చేద్దామని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. నేను ఫ్లవర్స్ కోసం మిల్క్ బిస్కెట్స్ యూజ్ చేశాను. అంటే వైట్ క్రీమ్ ఉండేది ఏదైనా ఓకే. కేక్ మొత్తం నేను చాక్లెట్తో డెకరేట్ చేద్దామని చెప్పేసి అక్కడ నేను వైట్ క్రీమ్ని ప్రిఫర్ చేశాను. ఓరియో బిస్కెట్స్ కూడా వైట్ క్రీమ్ ఉంటుంది కానీ నాకు ఆ రోజు ఓరియో బిస్కెట్స్ వైట్ క్రీమ్ దొరకలే, పింక్ క్రీమ్ దొరికింది. అందుకని చెప్పేసి ఇక్కడ మిల్క్ బిస్కెట్స్ తీసుకున్నాను. చూడండి, ఇలా క్రీమ్ అంతా కలెక్ట్ చేసి సెంటర్కి చిన్న ఎడ్జ్ కోసి మిగిలినవన్నీ ఇలా ఫ్లవర్స్కి రెక్కల్లాగా అరేంజ్ చేశాను అన్నమాట. నేను కేక్ని చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవాలి అనుకున్నాను. అందుకే జస్ట్ 3 ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా ఎడ్జ్కి సెంటర్లో చిన్న ఎడ్జ్ ఇచ్చి రౌండ్గా ఫస్ట్ దాన్ని దీన్ని చుట్టేసి తర్వాత మనకి ఎన్ని అయితే కావాలో అన్ని పక్కన రెక్కల్లా ఇచ్చుకోవాలి. చూడండి ఎంత క్యూట్గా ఫ్లవర్స్ రెడీ అయిపోయాయో. ఇవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ వైట్ కేక్ మీద బ్లాక్ ఓరియో బిస్కెట్స్తో కిందన బార్డర్ ఇద్దాం అనుకున్నా. అందుకే ఓరియో బిస్కెట్స్ కూడా హాఫ్ కట్ చేసేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా, కొంచెం కూల్ అయింది. ఈ విధంగా కిందంతా ఒక ఎడ్జ్లా ఇచ్చాను ఓరియో బిస్కెట్స్తో. చాకో చిప్స్తో కేక్ మొత్తం స్ప్రెడ్ చేసేసాను. సైడ్స్ ఫ్రంట్ మొత్తం అంతా చాక్లెట్ చిప్స్తో ఫుల్గా స్ప్రెడ్ చేసేసాను. ఫైనల్గా మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా ఫ్లవర్స్, అవి పైన ఒక సైన్ పెట్టేసుకున్నాను అన్నమాట. అంతే అండి, చూసారుగా చాలా తక్కువ కాస్ట్తో ఇంట్లో సూపర్గా బ్లాక్ ఫారెస్ట్ కేక్ రెడీ అయిపోయింది. ఇది చూడగానే మా వారి రియాక్షన్ ఏంటో
నెక్స్ట్ వచ్చే వీడియోలో చూస్తూ ఉండండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. మా పిల్లలు చేసిన అల్లరి, మా బాబు చేసిన అల్లరి, ఆయన షాక్ ఏ విధంగా అయ్యారో వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చెయ్యకూడదు. చిరి ఇలా మూసి నాకు అర్థం కావట్లేదు. మీరు ఏదో చేశారో నాకు డౌటే. నన్ను రెడీ అమ్మన్నారు. ఏదో ఉంది ఇక్కడ. అందుకే సర్ప్రైజా? అందుకేనా? నాకు డౌట్ వచ్చింది. స్నానం చెయ్యండి. మీ స్నానం చేశారు, ఇంకేముంది? మళ్ళీ నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నాకు ఎప్పుడు డౌట్ వచ్చింది? ఓ వీడియో ఒరిజినల్ కేక్ లో ఉంది. అది బయట షాప్ లో కొన్నట్టు ఉంది. ఇదే నువ్వు తయారు చేసావా? సూపర్ సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మా ఐ లవ్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్. ఎలా తయారు చేసి నువ్వు తయారు చేసింది? ఈ అంత ఇచ్చడం అన్ని సూపర్ చేది. గ్రీటింగ్ లా ఉంది తెలుసా? మేము చదువుకున్నప్పుడు గ్రీటింగ్ ఎలా ఉంది, ఇప్పుడు కూడా ఎలాంటి గ్రీటింగ్స్? సూపర్. సర్ప్రైజ్. నాకు డౌట్ వచ్చింది. నన్ను స్నానం చేయమన్నారు, బట్టలు వేసుకోమన్నారు, మీరు తయారయ్యారు, నాకు డౌట్ వచ్చింది అప్పుడే. చూసారుగా మా వారి కోసం మేము చేసిన చిన్న సర్ప్రైజ్. పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పాప హ్యాపీనెస్కి అయితే హద్దులు లేవు. అంటే అది ఊహో తెలిసిన తర్వాత ఇది వాళ్ళ పప్పాది ఫస్ట్ బర్త్డే అన్నట్టు అదన్న ఫీలింగ్ అనమాట. తనకి ముందు చేసినవన్నీ తనకంత ఊహ తెలియదు. అసలు తనకి ఏం తెలియదు కదా అప్పుడు, చిన్నప్పుడు. ఇప్పుడు కొంచెం కొంచెం ఎదుగుతూ ఉండగా తనకి కొన్ని విషయాలు తెలడంతో సర్ప్రైజెస్ అంటే ఏంటి, గిఫ్ట్లు ఇవ్వాలి, ఇలా కొంచెం నేర్చుకుందనమాట. ఇది ఓడియా? చాక్లెట్ చిప్స్. చాక్లెట్ చిప్స్.
నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు చెవి కొంచెం అనే కేక్ చూడడానికి బాగా వచ్చింది టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాం టేస్ట్ కూడా అద్దిరిపోయింది చూసారుగా కేక్ ఛాలెంజ్ అన్నట్టుగా అలా కూర్చొని అక్కడే అది ఫినిష్ చేసేసాం ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు